తెలంగాణ శాసనసభ లైవ్ చూద్దాం. కోసం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అట్లాంటి ట్రాఫిక్ పోలీసులకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఏదైతే ఉందో ఇవ్వడం అభినందనీయం, చాలా గొప్పది అధ్యక్ష. ఇది దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా లేదు అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో ఉన్న డిజిటల్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇతర పట్టణాలైనటువంటి అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్మూర్ లాంటి పట్టణాలు, నిజామాబాద్ వంటి జిల్లా పట్టణాలకు ఈ డిజిటల్ వ్యవస్థను మరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తురా మరి తెలియజేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా నిర్మితమైనటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో అధ్యక్ష, సెంట్రల్ ట్రాఫిక్ నియంత్రణలో ఏ విధంగా తోడ్పడుతుందో సభకు తెలియజేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రశ్న అనుసంధానం అధ్యక్ష, ఇదే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇటీవల కాలంలో ఒక 3,600 కోట్ల వీన్లు అయిన ఆన్లైన్ గేమ్స్ కుంభకోణాన్ని కూడా మన పోలీసులు ఛేదించారు అధ్యక్ష, కనుక్కున్నారు, పట్టుకున్నారు అధ్యక్ష. దాన్ని 2017 మరి గేమింగ్ యాక్ట్ సవరణ బిల్లు ద్వారా కూడా ఆ కేసును క్లోజ్ చేసింది అధ్యక్ష. మరి ఒక ట్రాఫిక్ పోలీసుల రిస్క్ అలవెన్స్లే కాకుండా గేమింగ్ యాక్ట్ ద్వారా 3,600 కోట్ల కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులకు కూడా ఏమైనా రిస్క్ అలవెన్స్లు కానీ ప్రత్యేక అలవెన్స్లు కానీ సార్? వారు చైనా దాకా పోయొచ్చారు సార్, చైనా దాకా పోయొచ్చి 2-3 దేశాలు తిరిగి 3,600 కోట్ల కుంభకోణాన్ని పట్టుకున్నారు. అట్లాంటి పోలీసులకు కూడా ఏమైనా రిస్క్ అలవెన్స్లు ఇస్తున్నారు అని చెప్పి తమరి ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ ను పకడ్బందీగా నిషేధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తమరి ద్వారా మంత్రిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక నిమిషం అధ్యక్ష, హైదరాబాద్ లో భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. మరి వాహనదారులకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ నియంత్రించే ప్రణాళిక ఏమైనా ఉందా? ఉంటే సభకు తెలియజేయాల్సిందిగా మంత్రిని కోరుతా ఉన్న అధ్యక్ష. చివరిగా ఆర్మూర్ బాగా అభివృద్ధి చెందింది అధ్యక్ష, ఎక్కువ ట్రాఫిక్ ఉంది అధ్యక్ష. అక్కడ కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా, మరి తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూడాల్సిందిగా మంత్రివర్యులను తమరి ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.